మన దైవం ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ నుంచి మొదలెట్టుకుని మనందరం కూడా భవానీ అష్టకానికి సంబంధించినటువంటి 8 శ్లోకాలు, అవి ఒక్కొక్క ఎపిసోడు వీలైనంత వరకు ఒక్కొక్క శ్లోకానికి వివరణ చెప్పుకునేటువంటి విధంగా మలుచుకుందాం. అలాగే ఈ స్తోత్రాన్ని మనకి చాలా వీలుగా ఉండేటువంటి రాగంలో కూడా పాడుకునేటువంటి ప్రయత్నం ఒక్కొక్క శ్లోకపరంగా చేస్తూ పోదాం, నేర్చుకుందాం. అందులో భవానీ అష్టకం అనేటువంటిది ఎలాంటిది అంటే, శంకరాచార్యుల వారు ఈ కలియుగంలో ఏ జీవుడైతే రకరకాల మాయల్లో పడిపోయి ఆ మాయలే నిజాలు అనుకుని తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సుఖాపేక్షతో తన జీవితాన్నంతటినీ కూడా ఒక నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో అంతసేపట్లో ఆ బుడగ పుట్టడము, ఆ బుడగ మళ్ళీ నీటిలోనే కలిసిపోవడము అనేటువంటిది ఎంత కాస్త సమయంలో జరుగుతూ ఉంటుంది, ఎంత కొద్ది సమయంలో జరుగుతూ ఉంటుందో ఆ కొద్ది సమయంలో జరిగేటువంటి విషయాలనే వాడు శాశ్వతం అనుకుని ఎలా భ్రమించిపోతూ ఉంటాడో ఆ భ్రమ నుంచి జీవులందరినీ కూడా తొలగించి వాళ్ళకి కావలసినటువంటి శాశ్వత సుఖాన్ని, శాశ్వతమైనటువంటి రక్షణని వాళ్ళకి అందించాలనేటువంటి ఆపేక్షతో చేసినటువంటి స్తోత్రము ఈ భవానీ అష్టకం అనేటువంటి స్తోత్రం. ఇందులో ఆయన తండ్రి వలె మనందరినీ ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని ఆపేక్ష పడ్డారు, ఆ తల్లి పాదాలని పట్టుకోవాలనేటువంటి కోరిక మనందరిలో కూడా ఎలా జనింప చేయాలో, మనకున్న కష్టాలను ఎలా తీర్చాలో నిజంగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క అర్థంలో జాగ్రత్తగా గమనిస్తే వారి యొక్క అవ్యాజ కరుణ, గురువు అనేటువంటి వాడు శిష్యుణ్ణి ఎలా ఉద్ధరించాలనేటువంటి విషయాలన్నీ కూడా ఈ స్తోత్రంలో ఇనుమడింపు చేసేసారు. కనుక అటువంటి శంకరాచార్య వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ స్తోత్రంలోకి వెళ్దాం. అందులో మొట్టమొదటి శ్లోకం వచ్చేసి, న తాతో న మాతో న బంధుర్న దాత న పుత్రో న పుత్రి న భృత్యో న భర్త న జాయా న విద్య న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవాని. ఇందులో ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా అమ్మ నాకు తల్లిదండ్రులు కానీ, తోడపుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కానీ, నా పిల్లలు కానీ, కుమారుడు కావచ్చు కుమారి కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరు కానీ, నా స్నేహితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, సమాజంలో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళెవ్వరూ కూడా నిజంగా నాకు ఆపద వచ్చిన రోజు, నిజంగా ఆపద అంటే అర్థం ఏమిటి, ఏ జీవితం అయితే ఇది నిజం, ఇది నాది, ఇది నాది, ఇది నాదే అనేటువంటి భ్రాంతితో గడిచిపోతుందో, ఆ భ్రాంతితో గడిచిపోయినటువంటి వాడికి ఏమవుతుంది, చిట్ట చివర అంత్యకాల సమయం వస్తుంది. అంటే ఇంకా ప్రాణము ఉత్క్రమణం వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా 1000 ఒక్కసారిగా శరీరం మీద పడి కొరుకుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతూ ఉంటుంది జీవుడికి. నోటితో కనీసం ఒక నామాన్ని పలుకుదామని స్ఫురణం రావడమే కష్టం. ఒకవేళ పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చిన గొంతులో ఎక్కడ శరీరంలో ఉండేటువంటి మొత్తం మలినమంతా ఇక్కడికి చేరుకుని పోయి దాన్ని మనం కఫం అంటాం. ఆ కఫం అంతా ఇక్కడ చేరిపోయి నోట్లోంచి గురక తప్ప ఒక నామం పలుకుదామంటే ఏమాత్రము అవకాశం లేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాడు. కళ్ళు ఎవరినన్నా చూసి కనీసం మీరు నామన్న చెవులో అన్నా చెప్పండి అని అడుగుదాం అనుకుంటుంది, కానీ కళ్ళు గుడ్లు రెండు కూడా బయటికి వెళ్ళిపోయి మనుషుల్ని చూడబోయే లోపల చీకటి వైపుకు ప్రయాణం చేసేస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ప్రాణోత్క్రమణ సమయం వచ్చేటప్పటికల్లా ఏమైపోతుంది, ఎవరి మీద ఆధారపడదా ఉన్నారే, ఇన్నాళ్ళు నేను పోషించిన భార్యే, ఇన్నాళ్ళు నన్ను చూసినటువంటి భర్తే, నా పిల్లలే, నా వాళ్లే, వీళ్ళందరూ నా అనుకున్నానే, వీళ్ళ కోసం కదా నా జీవితంలో ప్రతి విషయాన్ని కూడా నేను త్యాగం చేసేసాను. ఆ త్యాగం చేసిన దానికి ఫలితం ఏమిటి అంటే, వీళ్ళెవ్వరూ కూడా ఆ సమయంలో నాకేం కావాలో, నేనేం చెప్పదలుచుకున్నానో ఆ చెప్పేటువంటి విషయాన్ని నా నుంచి గ్రహించలేకపోయేటువంటి స్థితిలో ఉన్నారు. పైగా ప్రాణం పోయిన తర్వాత ఏమవుతుంది, ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు గడపదాకా, మగపిల్లవాడు శరీరం కాలేదాకా, ఇంకా ఆ తర్వాత మనతో ఉండేది ఎవరు, నాకు నేను ఇన్నాళ్ళు చేసుకున్నటువంటి నా యొక్క ప్రారంభ కర్మలే తప్ప మిగిలినది ఏది కూడా నాతో ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. అమ్మ ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక ఏం చేశాను, నాది నా వాళ్ళు నేను నాకు అనేటువంటి విషయాల్లో లంపటంలో పడిపోయాను. ఇవాళ శరీరం ఎప్పుడైతే జర్జరీభూతమైపోయిందో, తట్టుకోలేనంత కష్టం నాకు జీవితంలో వచ్చిందో, మోయలేనంత భారం నేను మొయ్యాల్సి వచ్చిందో, అప్పుడు వీళ్ళందరూ కాదయ్యా, ఇంకెవరో ఉన్నారు ఒక శక్తి స్వరూపిణి, ఆవిడ పాదాలు పట్టుకుంటే తప్ప ఈ కష్టం నాకు తొలగదనేటువంటి అసలైన రహస్యం నాకు అప్పుడు తెలిసింది. అమ్మ కనుక ఇన్నాళ్ళు నేను ఏ భ్రాంతులనైతే నిజాలనుకుని బతుకుతూ ఉన్నానో, ఆ బతుకుతూ ఉన్నటువంటి నిజాలతో అసత్యం ఇవన్నీ కూడా క్షణికాలయ్యా, ఇవన్నీ కూడా అశాశ్వతమయ్యా, ఇవన్నీ పక్కన పెట్టావు, శాశ్వతమైనటువంటి స్వరూపిణి అమ్మ, ఆ అమ్మ వైపుకి దృష్టి మరలిస్తే జీవితంలో కష్టము నష్టము దుఃఖము బాధ అనేటువంటి లేవు. కనుక తల్లి నీవు తప్ప ఇంకొక శరణాగతి నాకు లేదు
నువ్వు తప్ప నాకు ఇంకా జగత్తులో ఇంకేమీ అక్కర్లే, గతిస్వం గతిస్వం నా జాని, ఇంకా జగత్తులో ఉన్నటువంటి ఏ విషయాలు కూడా నాకు అక్కర్లేదు, నువ్వు తప్ప నాకు ఇంకో వస్తువుతో సంబంధం లేదు. కనుక శంకరాచార్య వారు చిట్ట చివరి పాదంలో ఏం చెప్పారు, గతిస్వం గతిస్వం త్వమేకా భవాని, నువ్వు తప్ప నాకు అన్యమైనటువంటి వస్తువు ఇంకేమీ లేదు, నిన్ను శరణాగతి పెడుతున్నాను, సర్వస్వ శరణాగతి. శరణాగతి అంటే అమ్మ ఈ కష్టం నుంచి నన్ను బయటికి రప్పించు చాలు అండం కాదు, అమ్మ అసలు కష్టం కాదు నష్టం కాదు, అసలు ఈ జీవుడు అనేటువంటి పదార్థంలోంచి నన్ను మోక్షం అనేటువంటి దాని వైపు తీసుకెళ్ళగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. కనుక నీ పాదాలను గనక శరణుజొచ్చితే, నీ పాదాల యందు గనక స్థిరమైనటువంటి చిత్తాన్ని నేను నిలపగలిగితే, దాన్ని మించినటువంటి ఆనందం మరొకటి లేదు, మోక్షము మరొకటి లేదు, అటువంటి మోక్షాన్ని నన్ను అనుగ్రహించు అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. మరోసారి శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఏం చెప్తున్నారు, న తాతో న మాతో న బంధుర్న దాత, న పుత్రో న పుత్రి, న భృత్యో న భర్త, న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్వం గతిస్వం త్వమేకా భవాని. వృత్తి కాదు, నేను చదువుకున్న చదువు కాదు, నేను సంపాదించిన డబ్బు కాదు, నాతో ఉన్నటువంటి తరతరాల ఆస్తులు కాదు, ఇవన్నీ కూడా తాత్కాలికములే. ఇవాళ మొన్నటిదాకా మా తండ్రి గారి పేరు మీద ఉంది, మా తండ్రి గారు వెళ్ళిపోయాక ఆస్తి అంతా నా పేరు మీదకి వచ్చింది, నేను ఏమైనా దాన్ని కొరుకు తినేస్తాను, ఆ తర్వాత నా పిల్లల పేరు మీదకి వెళ్ళిపోతుంది, లేదు దాని మీద ఎవరికి హక్కో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా ఏమాత్రము నాది కానటువంటి నాకుగా మిగిలిపోయినటువంటి వస్తువుల మీద భ్రాంతి అంతా కూడా వీడిపోయి నాదిగా నేనుగా చివరికి నేను మాత్రమేగా మిగిలిపోయేటువంటి జగదంబ పాదాన్ని నేను పట్టుకొనదునుగాక అని గతిస్వం గతిస్వం అని శ్లోకాన్ని అంతా విశేషంగా చేశారు. ఈ శ్లోకాన్ని చక్కగా ఒక్కసారి రాగస్వరూపంలో చాలా చక్కగా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విధంగా, అలాగే మనస్సుకి కలిగినటువంటి విరక్తి భావన నుంచి వైరాగ్య చింతన వైపుకు వెళ్ళేటువంటి విధంగా ఈ శ్లోకాన్ని ఒకసారి రాగంగా అనుకుందాం అందరం కూడా. న తాతో న మాత న బంధుర్న దాత, న పుత్రో న పుత్రి, న భృత్యో న భర్త, న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్వం గతిస్వం త్వమేకా భవాని, గతిస్వం గతిస్వం త్వమేకా భవాని, గతిస్వం గతిస్వం త్వమేకా భవాని. అద్భుతమైనటువంటి శ్లోకం. చదువుతూ ఉంటేనే ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి కష్టమో, మనకు ఉన్నటువంటి ఇబ్బందో, మనకు వచ్చినటువంటి బాధో, లేకపోతే మనం ఉన్నటువంటి స్థితిగతులు ఏదైనా సరే, వాటి నుంచి నిజంగా రక్షించగల దానవు నువ్వు ఒక్కదానవే అని ఆ జగన్మాత అయినటువంటి ఆ భవాని మనం ఎదుర్కొండా ఉంటే, ఆ భవాని పాదాలను పట్టుకుని నిజంగా ఆ భకారం, సౌందర్యహరుల శంకరాచార్య వారు కూడా చెప్తారు, భవానిత్వం దాసే మై వితర దృష్టిం సకరుణాం, ఆ భవానిలో భకారాన్ని ఒకసారి నోటితో పలికినా సరే ఆ భకారం నోట్లోంచి వచ్చేటప్పటికల్లా వీడెవడో నన్ను పిలుస్తున్నాడని ఆవిడ వెంటనే తల తిప్పి చూస్తుందిట. ఆ తల తిప్పి చూడగలిగేటువంటి అద్భుతమైనటువంటి అక్షరం ఏదైనా ఉంది అంటే భకారమే. కనుక ఆ భవాని అనేటువంటి నామం పూర్తిగా పలకన అవసరం కూడా లేదు, నోటితో భకారాన్ని నోటితో అన్నా సరే ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి వాళ్ళకి కలుగుతుంది. అటువంటి భవాని అష్టకంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం ఇవాళ పూర్తి చేసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో రెండో శ్లోకంలోకి వెళ్దాం. అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.